డ్రైవర్ హోటల్ కాందారుకు పోని హోటల్ ఎందుకురా నువ్వు దుబాయ్ నుంచి కదరా వచ్చావు ఇక్కడ నువ్వు నెల రోజులు ఉండాలంటే ఆ హోటలే బెస్ట్ అక్కడ నీకు టీవీ ఏసీ ఛానల్ మ్యూజిక్ వీడియో అన్నీ ఉంటాయి అచ్చం నీకు దుబాయ్ లో ఉన్నట్టు ఉంటుంది చేసినట్టుంది అలాంటోని బోర్ కొట్టే కదరా మాత్కోసం ఇండియాకి వచ్చింది అదేంట్రా అవునరా నాకు నాలుగు కుటుంబాల మధ్యన గది కావాలి ఆ గదిలో ఉన్న కిటికీ తలుపు తెరిస్తే బాత్రూమ్ కనబడాలి ఆ బాత్రూమ్ లోంచి ఒక కన్నపిల్ల స్నానం చేస్తూ ఉండాలి ఇంటిపైన ఒక డాబా ఉండాలి ఆ డాబా మీద అలా అలా ఒడియాలు పెడుతూ ఓ కన్నపిల్ల కనిపించాలి ఇల్లంతా కన్నపిల్లలతో కలకలలాడిపోవాలి ఏ కన్నపిల్లకు సైట్ కొట్టాలో తెలియక నేను తప్పిపోయిపోవాలి అలాంటి ఇల్లేదైనా ఉంటే చూపించు నేను వస్తా అలా అయితే నీకు మా కాలనీయే బెస్ట్ డ్రైవర్ టర్న్ రైట్ ఎలా ఉందిరా మా జగదాంబ కాలనీ నీ అభిరుచికి సరిపోయిందా కాలనీ ఎలా ఉంటే ఎవరికి కావాలో వాయ్ సైట్ కొట్టడానికి కనిపిల్లలు ఉన్నారన్నావు వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూపించు వెయిట్ వెయిట్ ఇదే మా రూమ్ నాతో పాటు ఇంకా ఇద్దరు బ్రహ్మచారులు ఉన్నారు నువ్వు ఇక్కడ ఫ్రీగా ఉండొచ్చు నీకు అద్దె మిగులుతుంది వెరీ గుడ్ ఇదే నా రేడియో మెకానిక్ సెటప్ చదువుకోవటం ఇద్దరం కలిసే చదువుకున్నాం అయితేనే నీ అదృష్టం బాగుంది దుబాయ్ లో రేడియో ఇంజనీర్ అయ్యావు నేను ఇక్కడ మెకానిక్ గా ఏడుస్తున్నాను బాధపడకురా సైట్ కొట్టడానికి ఒక మంచి కనిపిల్లని చూపించు దుబాయ్ లో ఉద్యోగం మనిషి నీ దగ్గర అసిస్టెంట్ గా చేరిపోతా అప్పుడు మనకు అన్ని లేడీస్ పెరాలే సర్లే ఆ రూమ్ చూద్దాం పద పద ఇదే మా వంటగది వంట నువ్వే చేస్తున్నావా దాని కూడా ఒక కనిపిల్ల సెటప్ చేసావా అబ్బే నేనేరా పోరా తలుపు మద్మదా నా గురువా తలుపు తెరవంగానే పిటపిటలాడే పదహారేళ్ల కనిపిల్ల కనబడాలి అనుగ్రహించు స్వామి కనీసం శ్రీదేవిలా ఉన్నా భానుప్రియలా ఉన్నా విజయశాంతిలా ఉన్నా సార్ మద్మదా శ్రీదేవి భానుప్రియ విజయశాంతి ఇదేమిట్రా శ్రీదేవి ఎదురవుతుందనుకుంటే సూర్యకాంత ప్రదేశమైంది స్వీట్ 16 కనపడుతుందనుకుంటే సాల్ట్ 60 కనపడింది మన్మదా కంటపడ్డ మొదటి కేసే ఎలా ఉండాలా ఇక పోరు పోరు 70-80లోకి దింపేస్తావా ఇంతకంటే దుబాయ్ మేలు ఎవడరా ఈ మిడత మొహం వాన్రమ్మా ఇతను నా ఫ్రెండు దుబాయ్ నుంచి వచ్చాడు కొన్ని రోజులు ఇక్కడే ఉంటాడు దారిన పోయే దానైలందరినీ తీసుకొచ్చి పెట్టడానికి ఇంటికి ఓనర్ నువ్వా నేనా ఒరే దుబాయ్ అబ్బాయి నాకు పేరుందండి నువ్వు హోటల్లో ఉంటే రోజుకి ఎంత ఇస్తావు 100 రూపాయలు దాకా ఇస్తానండి ఆ లెక్కను తీసుకోవడానికి నాకు మనసు అంగీకరించదు కానీ 20 రోజులకు కలిపి 100 రూపాయలు చాలా నీ బొంద 1000 రూపాయలు అప్పుడే నువ్వు ఇక్కడ ఉంటా అమ్మా అమ్మా నాకు నెల మొత్తానికి కలిపి అది 300 రూపాయలు తీసుకుంటున్నారు వీడికి 20 రోజులకే 1000 రూపాయల కాపురానికి 300 కానీ వీడి వాలకం చూస్తుంటే పెద్ద మనిషిలా కనబడుతున్నానా కాదు దొంగ కోళ్లు పట్టుకునేవాడిలా కనబడుతున్నావు నువ్వు ఇక్కడ సైట్ కొట్టడానికే వచ్చావు రేపు నీ వల్ల ఈ కాలంలో గొడవ వస్తుంది అందుకే అపరాధపు రుసుము కింద అడ్వాన్స్ కూడా వసూలు చేస్తున్నాను ఎవరా రా ఎంత మర్యాద ఇస్తాను అపరాధ రుసుము చెల్లించేశాను మరి మీ ఇంట్లో పిల్లలుందా ఉంది మా మామ వాడెవడు నా గురువు అనుకున్నా 70లోకి దింపేశావు ఇక 80 బాకీ ఏమయ్యా నిన్ననేగా మా వాటర్ ట్యాంక్ కడిగింది మళ్ళీ వాళ్ళు కడుగుతున్నావే మీ వాటర్ ట్యాంక్ మాత్రం రోజు కడగమని ఓనరం గారు ఆజ్ఞ ఆవిడ అతి తెలివి నాకు తెలుసు మామూలుగా నీళ్లు ఆపితే కోర్టులో మా నాన్న ఫిర్యాదు చేస్తాడు అందుకని కడిగే వంకన రోజు మాకు నీళ్లు లేకుండా చేస్తుంది ఆ రాక్షసి అదంతా నాకు తెలీదు ఆవిడ అరవమంటే అరవడం కరవమంటే కరవడం తోకోపమంటే కుక్కలా తోకోపటం మాత్రమే నాకు తెలుసు కుక్కకి 5 జ్ఞానాలే ఇచ్చాడయ్యా దేవుడు మనిషికి 6 జ్ఞానం కూడా ఇచ్చాడు దాన్ని కాస్త ఉపయోగంలో పెట్టు